అనుకోవాలండి. ఎందుకంటే ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళటం, ఆందోళన కార్యక్రమాలు చేయటం, లేకపోతే వారికి తాము చేసిన కార్యక్రమాల గురించి చెప్పుకోవటం ప్రారంభమైంది. దీంట్లో భాగంగానే పొత్తుల గురించి కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఏదో మాట్లాడటం, దానికి సంబంధించి వైసీపీ కూడా కొంత కౌంటర్ ఇవ్వటం అనేది జరుగుతూ వస్తుంది. ఈ ఇవన్నీ చూస్తూ ఉంటుంటే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది చెప్పాలి. కానీ నిజానికి పొత్తులకు ఇంకా సమయం ఉందండి, ఎందుకంటే ఎన్నికలకు ఇంకా ఇంచుమించు 2 సంవత్సరాల వ్యవధి ఉంది. కానీ ఇప్పటి నుంచే పొత్తుల గురించి మాట్లాడుకొని ఒక రకమైన అంటే ప్రత్యర్థులు అంటే ఆ వర్గాన్ని ఈ వర్గాన్ని ఆ వర్గం వారు గతంలో చేసిన తప్పుల్ని లోపాలని ఎత్తి చూపించుకుని ప్రజల్లో చులకనయ్యే ప్రమాదం కూడా ఉండి ఉంటుంది. బహుశా పొత్తులకి సమయం ఉందంటారా? ఒకవేళ అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు కూడా ఇదే మాట చెప్పుకోవచ్చామని, ఇంకా పొత్తులకు సమయం ఉందని? అదే సార్ చెప్పబోతుంది. అది ఇప్పుడు మీకు ఇదే విషయాన్ని గమనించి రాజకీయంగా దాదాపు 42 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో పొత్తుల గురించి ఎక్కువగా మాట్లాడి, ఇప్పుడు హఠాత్తుగా ఆయన ఇప్పుడే మనం పొత్తుల గురించి ఎందుకు, ఇంకా మన సమయం ఉంది కదా అనే ధోరణిలోకి వెళ్ళిపోయారు ఆయన. జనసేన పార్టీకి వచ్చేటప్పటికి మొన్నటి దాకా ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష ఓటు చేయకూడదు అనేది ఆయన ఉద్దేశంగా కనిపించింది. ఆయన కూడా ఇప్పుడు పొత్తుల గురించి మళ్ళీ ఇప్పుడు కాస్త మాట్లాడటం తగ్గించే అవకాశం కూడా ఉండవచ్చు. ఎందుకంటారు చెప్తాను సార్, అది ఎందుకంటే ఇప్పుడు ఇట్ ఇస్ అనేది భావన ఉంది. రెండోది ఏంటంటే ఏదైనా ఒక పార్టీ మరో పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు బార్గెనింగ్ పవర్ ఉండాలి, అంటే ప్రజాబలంతో పాటు ప్రజాబలం ఉంటే బార్గెనింగ్ ఉంటుంది. కానీ మీకు తెలుగుదేశం పార్టీ జనసేనకు వచ్చేటప్పటికి జనసేన పార్టీ అనేది కొత్తగా 10-11 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన పార్టీ, టీడీపీ ఎప్పటి నుంచి ఉన్న పార్టీ, అధికారంలో గతంలో అధికారంలో ఉన్న పార్టీ. కాబట్టి ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు ఈ జనసేన పార్టీ వినాలి అనేది టీడీపీ నాయకుల భావనగా ఉండవచ్చు, ఉంటుంది కూడా. గత అనుభవాలు చూస్తుంటే టీడీపీ అనేది ఒక బ్లాక్ హోల్ పార్టీగా మారిందండి. అంటే బ్లాక్ హోల్ అంటే మీకు విశ్వంలో బ్లాక్ హోల్స్ అని అంటాయి, వీటిని మనం కృష్ణ కళ చెప్పి అంటాం. అవి ఏం చేస్తాయంటే తమ దగ్గరకు వచ్చిన ఎటువంటి గ్రహాన్ని గ్రహశకలాన్ని ఏవైనా కానివ్వండి వచ్చిన వాటిని మింగేస్తాయి అనమాట. అలాగే